నా పేరు కరుణాకర్ అండి. ఇప్పుడు ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా నేను రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పనిచేస్తున్నాను. మెట్రో లైన్లో ఈ మొక్కలు ఇవ్వడము అనేది తెలుసుకొని వచ్చాము. నేను ఉండేది అంబర్పేటలో. ఇక్కడ నుంచి నే ఆఫీస్కు అంబర్పేటకు వచ్చేసి 6 కిలోమీటర్ల రేంజ్లో, ఈ 6 కిలోమీటర్లు నాకు కనీసం 1 అవర్ పడుతున్నది ట్రాఫిక్లో. సో నెక్స్ట్ ఇయర్ మెట్రో లైన్ కనుక వస్తే అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా ఉంటుంది రావడము. తర్వాత మనం చూస్తున్నట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నది ప్రతి ఏటా కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు ఈ పొల్యూషన్ వల్ల, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ అది కానీ చెప్పి చెప్తా ఉన్నది. సో ఈ మొక్కలు పెంచినట్లయితే మనకు పొల్యూషన్ను చాలా వరకు కంట్రోల్ చేసేసి ఆరోగ్యపరంగా కూడా అందరూ కూడా సుఖంగా జీవించాలని చెప్పేసి నా అభిప్రాయము. తర్వాత ఈ ట్రాఫిక్ వల్ల హెవీ పొల్యూషన్ ఎక్కువైపోయి మనం ఇంటికి వెళ్ళినట్టయితే ఆఫీస్ నుంచి మొత్తం వైట్ క్లాత్తో దూడుచుకుంటే మొత్తం అంతా మసిబారినట్టు అయిపోతుంది ముఖం అంతా మొత్తం. అట్లా అయిపోయింది రోజు రోజుకి. సో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్తో ఈ మొక్కలు పెంచి ఈ ప్రకృతిని కాపాడతారని చెప్పేసి నా విశ్వాసం ఉందండి. సో అదేవిధంగా ఈ మెట్రో లైన్ కూడా తొందరగా వస్తే చాలా రావడపోవడానికి కూడా ఎంప్లాయీస్ కానీ పిల్లలకు కానీ అందరూ కూడా ఈజీగా ఉంటుంది, ఈ ట్రాఫిక్ బారి నుంచి కాపాడవచ్చు అని చెప్పేసి నాకు నా అభిప్రాయం అండి.